అబ్బా ఇది ఇప్పుడే రిజర్వ్లో వాడాలా? ఓకే ఫైన్. ఓ డన్, కమ్ ఆన్ యూ కెన్ డూ ఇట్ బేబ్. అయ్యో ఎర్లీ మార్నింగ్ బాగా ఈ లాస్ట్ లైక్ 4 or 6 డేస్ కంటిన్యూస్ వర్షం, అసలు బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. అండ్ ఇంకా ఈరోజు క్లైమేట్ బాగుంది, ఇట్స్ చిల్ చిల్ లైట్గా డ్రిజ్లింగ్, యూనో కూల్ నేచర్. ఈ టైం పర్ఫెక్ట్ అన్నమాట బైక్ రైడింగ్స్కి, బట్ పాయింట్ ఈస్ కొంచెం డేంజరస్ కూడా, యూనో లైక్ స్లిప్పరీ రోడ్స్ అండ్ ఆల్. ఇంకేంటి ఎలా ఉన్నారు? హోప్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ వ్యాక్సినేషన్స్ అయిపోయారు అందరివి. సో వాట్ ఈస్ దిస్ వ్యాక్సినేషన్ థింగ్ ఇస్ అందరు వేయించుకోవడం బెస్ట్. అండ్ ఇంకా ఈ కోవిడ్ టైంలో ఐఎమ్ షూర్ లైక్ ఎవ్రీ వన్ హెస్ ఆల్రెడీ డన్ ఇట్. దర్ లైక్ ఫ్యూ పీపుల్స్ షూ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హ్యావెంట్ డన్ ఇట్, అండ్ వాళ్ళ కోసమే చెప్తున్నా. ఓకే గెట్ వ్యాక్సినేటెడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వన్స్ అగైన్. అండ్ యూనో ఆఫ్టర్ లాంగ్ 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 టైమ్ నేను వ్లాగ్ చేస్తున్నా, ఐ అగ్రీ, బికాజ్ ఐ హావ్ లాస్ట్ ఫ్యూ ఆఫ్ మై ఎక్విప్మెంట్స్, దానివల్ల వ్లాగింగ్ చేయలేకపోయినా. అండ్ జాబ్ లిటిల్ జాబ్ టెన్షన్, మళ్ళీ బిజినెస్ టెన్షన్, ఇవన్నీ ఒక్కసారి వచ్చేసరికి ఓకే మన ప్యాషన్ని కొన్ని రోజులు పక్కకు పెట్టి ఫస్ట్ ఈ పనులు చేసేసుకున్నాక మళ్ళీ ప్యాషన్ ఫాలో అవుదామని కొన్ని రోజులు పక్కకు పెట్టా. ఇట్స్ బీన్ లైక్ 3 మంత్స్ ఐ గెస్, ఫెబ్ నుండి ఇప్పటి వరకు, ఫెబ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్, ఓకే 4 మంత్స్. 4 మంత్స్ నో వ్లాగింగ్స్, నథింగ్స్, ఓకే నో ప్రాబ్లం రైట్ నా. ఇక దీని తర్వాత ఏదో ఒకటి వ్లాగ్ చేస్తూనే ఉందాం, సంథింగ్ వాడి కదా. క్లైమేట్ ఎంత బాగుందంటే చల్ల గాలి, లైట్గా డ్రిజ్లింగ్, ఓకేనా. అండ్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం నేను లేట్గా బయలుదేరా యాక్చువల్గా. ఇది 8 అవుతుంది ప్రస్తుతానికి, కొంచెం తొందర బయలుదేరి ఉంటే రోడ్డు మీద ఇంత ట్రాఫిక్ ఉండకపోయేది. ఈ నెక్లెస్ రోడ్ని ఏదో బాగా డెవలప్ చేస్తున్నారు అబ్బా, నిజంగా దే ఆర్ మేకింగ్ ఇట్ మచ్ యునో నైసర్ దాన్ ఇట్ ఈస్. కూల్ కూల్ కూల్. ఓ యునో వర్క్స్ ఇంకా నడుస్తున్నాయి. ఓకే ప్రతి 100 మీటర్స్కి ఒక స్టాచ్యూ హియర్. ఓకే 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 ఓకే. క్లైమేట్ చాలా బాగుంది, యూనో లైక్ వీళ్ళు కూడా వచ్చారు క్లైమేట్ ఎంజాయ్ చేయడానికి. కూల్ 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 మ్యాన్, చిల్ ఎంజాయ్. ఎప్పుడు నెక్లెస్ రోడ్ పక్కనే ఉంటుంది మా ఇల్లు, బట్ ఏంటంటే బా ఏం వెళ్తాంలే ఏం వెళ్తాంలే అని. బట్ టుడే అంటే ఇంక అంతే అనమాట, ఫ్రెండ్స్ ఎప్పుడన్నా బోర్ కొడుతుందిరా అంటే చలో ఒక రైడ్ వేసుకొని వద్దాము నెక్లెస్ రోడ్ చుట్టూ అని. ఐ థింక్ ఇట్స్ అప్రాక్సిమేట్ లైక్ 10 కిలోమీటర్స్ అయితే ఈజీగా ఉంటుంది అబ్బా, 10 మీదనే ఉంటుంది ట్యాంక్ మౌంట్ చుట్టూ. సో అలా ఒక రౌండ్ వేసి వస్తామన్నమాట, ఎందుకంటే చల్లగాలి అదే టైంలో వస్తుంది, మార్నింగ్ 7 or 8 ఆ టైంలో చల్లగా ఉంటుంది క్లైమేట్. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ టు రైడ్ ఆన్ దిస్ రోడ్. ఇంకా ఆ టైమింగ్లో మంచిగా బయటకు వెళ్ళి చిల్లీ ఎంజాయ్ కొట్టేసి, యూనో అందరు హరీ బరీలో ఉన్నారు ఆఫీస్ టైమింగ్స్కి, మనమే ఏం పని పాట లేనట్టు కెమెరా ఆన్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చా. ఓ ఓ ఓ ఓ నాకు ఇలాంటి కమాండ్స్ అంటే చాలా ఇష్టం అబ్బా. లైక్ ఆ స్టైల్, ఆ కట్టే స్టైల్ని ఏమంటారో తెలియదు కానీ వరంగల్ ఒకటి ఉంటుంది అలా, అండ్ అలాంటి కమాండ్లు ఎక్కడెక్కడ ఉంటాయో లైక్ దాని ఏమంటారు పిల్లరా బాయ్ ఏందో అబ్బా అది. మామూలుగా అయితే బేసిక్ అయితే కమాన్ అంటారు, కమాన్ కమాన్ ఓకే కమాన్. కమాన్ అంటే ఆ డిజైన్లో కట్టిన కమాన్స్ అంటే నాకు చాలా ఇష్టం, కనుక్కోవాలి ఆ డిజైన్ ఏందో అసలు. హేవియా ఆన్ దిస్ బ్యూటిఫుల్ రోడ్ ఆఫ్ సంజీవయ్య పార్క్. రైడింగ్ చాలా మిస్ అవుతున్నాను నేను, యూనో అప్పటికి లైక్ ఐ నో మోస్ట్ ఆఫ్ ద మోటో బ్లాగర్స్ ఆర్ ఆల్రెడీ బ్లాగింగ్, వాళ్ళు బ్లాగ్ చేస్తున్నారు, బట్ యూనో ఎవ్రీబడి సర్కమ్స్టెన్సెస్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అండ్ మొన్న మనాలి కథ చూస్తేనే పిచ్చెక్కింది, అరే ఇట్లా
వ్యాక్సినేషన్ వేయించుకున్న అది లేదు కథం, ఇంకా అందరూ మనాలిలా రూమ్స్ దొరకకుండా అయిపోయినాయి అందరికి. దట్ ఈస్ హారబుల్ మ్యాన్, రియల్లీ హారబుల్. కొంచెం ఓపిక పట్టండి. యూనో చలికాలం అనేది డిసెంబర్ వరకు ఉంటుంది. ఓకే, యూ పీపుల్ కుడ్ హ్యావ్ వెయిట్ లైక్ అనదర్ 3 or 4 months. ఆగి వెళ్తే అయిపోయేది, కానీ ఇలా ఓపెన్ కానీ ఇలా రష్ అన్నమాట. అలాగే మనాలి ఓకే మ్యాన్, గో ఫర్ ఇట్, నో ప్రాబ్లం. బట్ కొంచెం చూసుకోవాలి పబ్లిక్. నన్ను వ్యాక్సినేషన్ ఆల్రెడీ 3rd wave స్టార్ట్ అయింది, దానికి ఇంకా ఏమి క్యూర్ లేదు. ఏం సంగతి, ఏం కథ, ఎవరు తెలియదు. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్, ఇంకా ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నౌ సిటీలో కొంచెం బ్లాగ్స్ చేసుకోవాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్లానింగ్. హే డాగీ, రోడ్ మీద కాదు, నువ్వు రోడ్ సైడ్లకేని. ఈ క్లైమేట్ లెక్క స్పీడ్ పోతుంది కూడా కాదు, యూనో. అండ్ యూ డోంట్ నీడ్ టు గ్రాబ్ హ్యాండిల్, లైక్ 2 handles పట్టుకుని కూడా అవసరం లేదు. కీప్ అన్ హ్యాండిల్ రిలాక్స్డ్ ఆన్ యువర్ ట్యాంక్ ఆర్ ఎల్స్ ఆన్ యువర్ థాయ్. ఇక్కడ సెల్ ఫోన్. అండ్ చూస్తున్నా ఈ మధ్య చాలామంది మూడో బ్లాగర్స్ కొత్త కొత్త బైకులు, కొత్త కొత్త ఏమంటారు, కొత్త కొత్త షో ఆఫ్స్ చాలా అవుతున్నాయి. బీయింగ్ ప్రాక్టికల్, ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. బీయింగ్ ప్రాక్టికల్ ఏంటంటే, నీకు లిటరలీ హై ఎండ్ బైక్స్ అవసరం లేదు ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ, బికాజ్ వాళ్ళ సర్వీసెస్ అంత వాస్ట్గా స్ప్రెడ్ కాలే. ఓకేనా, మన లోకల్ మెకానిక్స్ అంత డెవలప్ కాలేరు, సో దాట్ దే క్యాన్ రిపేర్ లైక్ హై ఎండ్ బైక్స్. ఈ స్టోరీ సెపరేట్ అనమాట, ఈ స్టోరీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. వై యూ డోంట్ నీడ్ యాక్చువల్లీ యూనో హై ఎండ్ బైక్స్, అండ్ దే ఆర్ లైక్ మల్టిపుల్ పీపుల్, యూనో టన్స్ అండ్ టన్స్ ఆఫ్ పీపుల్, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ రైడర్స్ హూ చూస్ ద రైట్ బైక్ ఫార్ ట్రావెలింగ్. ఓకే, అండ్ మధ్యలో కూడా కొన్ని కేసెస్ అయ్యాయి, సమ్ వన్ ఆర్ ది అదర్ డైడ్ ఆన్ ద హైవే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ మోటో బ్లాగింగ్ థింగ్. అదొకటి, అది ఇట్లా అదొక ఫేక్ ప్యాషన్లా అవుతుంది. ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్, ఆ టాపిక్ మీద డిస్కషన్ చేస్తా. సో కలెక్టింగ్ ఫ్యూ పాయింట్స్, ఐ విల్ మేక్ ఎ డిస్కషన్ ఆన్ దాట్. సరే, ఆ మాట పక్కకు పెడదాం. టుడే ఈజ్ ద రైట్ టైమ్ టు ఎంజాయ్ ద క్లైమేట్. ఓ, డాగ్ వితౌట్ లీష్ ఈజ్ డేంజరస్. హాయ్ పప్పీ. ఇంత నీటుకునే రోడ్స్, అసలు రోడ్స్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, అండ్ దట్స్ పర్ఫెక్షన్ అనమాట. అండ్ ఇంకోటి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా గవర్నమెంట్ని, ఈ రంబుల్ స్ట్రిప్స్, వాటిని రంబుల్ స్ట్రిప్స్ అంటారు అనమాట. అసలు రంబుల్ స్ట్రిప్స్ అంతగా ఎందుకు వేస్తున్నారు ఓవరాల్ సిటీలో? ఓకేనా, ఓవరాల్ సిటీలోనే కాదు, హైవే మీద కూడా చాలా ఘోరం అయిపోయినాయి రంబుల్ స్ట్రిప్స్. ఐఎమ్ రియలీ నాట్ లైకింగ్ ఇట్. ఓకే, రంబుల్ స్ట్రిప్స్ అప్పటి మటుకు మంచిగానే అనిపిస్తుంది, కానీ హైవే మీద కంటిన్యూస్ వెళ్ళిపోతుంటాం కదా, బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కంపల్సరీ ఆ రంబుల్ స్ట్రిప్స్ వల్ల. చిరాకు వస్తుంది ఒకటి ఒక లెక్కకి చూస్తే. ఈ వర్షాకాలంలో అదేందో కానీ గ్రీనరీ మాత్రం ఇట్లా పుష్కలంగా ఉంటుంది. అండ్ ఈ టైంలో, లిటరల్లీ ఈ టైంలో అరకు అయితే ఒక హెవెన్లా ఉంటుంది. అందరు పిచ్చోళ్ళ అడిగెళ్తున్నారు, కానీ ఒక రెయిన్ ఫారెస్ట్ ఆరల్స్ ఇలా ఫారెస్ట్ ఉన్న ఏరియాల కర్ణాటక కాళీ రివర్, ఓకే, ఈ ఏరియాస్ మాత్రం గ్రీనరీతో ఇలా కలకలలాడుతుంటుంది. అట్లాంటివి చూడాలి మనాలి. ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఒక చెప్పాలి. ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే, ఇండియన్ మెంటాలిటీస్ ఎలాగంటే ఒకటి ఫాలో అయితే కథం అందరు అదే. సో దట్స్ నాట్ ద థింగ్ ఇన్ మై కేస్, ఐ డోంట్ డూ దాట్. అండ్ అలాంటివి నాకు నచ్చవు ఎలాగో, అదేందో కానీ నా మెంటాలిటీస్ అందరు ఫాలో అయ్యి నాకు అసలు ఇష్టమే ఉండదు, అవసరమే లేదంట. దట్స్ హౌ ఐఎమ్. ఇక్కడ ఏం కడుతున్నారు, ఇంత పెద్ద గ్రీన్ అది వేసుకున్నారు. ఏమైనా గ్రీన్ స్క్రీన్ షూటింగ్ కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ ఉంది, జస్ట్ ఇక్కడ వచ్చి షూటింగ్ చేసుకొని తర్వాత ఎడిట్ చేసుకుంటే అయిపోయింది. ఖైరతాబాద్, ఎస్ ఎస్, తప్పిపోయా నేను ఖైరతాబాద్, ఇక్కడనే జిల్లా విహార్. అసలు ఎవరన్నా వస్తారా దీనికి, నాకైతే డౌటే. అంటే చిన్న ఉన్నప్పుడు మనం అమ్యూజ్మెంట్ పార్క్స్ అంటే ఓ పెద్దగా ఎక్సైట్ అయిపోయే వాళ్ళం, బట్ ఇప్పుడు పెద్దగా అయ్యాక అదేదో ఓసీడీ కైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట. అందరు అదే, అందులోనే దిగుతారు, అదే వాటర్లో దిగుతారు, అందరు అదే వాటర్లో వెళ్ళిస్తారు, అంత డర్టీగా ఉంటుంది,
కైండ్ ఆఫ్ ఓసిడి థింకింగ్ అన్నమాట. సో వండర్లా అంటారా, వండర్లా కూడా అంతంతనే ఉంది, పెద్దగా ఏం నచ్చలేదు నాకు, పెద్ద ఎక్సైటింగ్ ఏం లేకుండే. వాట్ టుడే సో ఎంప్టీ మ్యాన్, అసలు చాలా ఖాళీగా ఉంది. ఓకే, లేట్కి రావడానికి ఒక లేట్గా వస్తే ఇది ఒక ప్లస్ పాయింట్ అన్నమాట. ఏంటంటే పబ్లిక్ ఎవ్వరు లేరు పార్క్స్లో, యూ క్యాన్ చిల్ అవుట్. కన్యాకుమారి రైడ్ ఐ హోప్ లైక్ ఎవ్రీవన్ ఎంజాయ్డ్ ఇట్. అండ్ మీరు పాత వీడియోస్ చూడకపోతే పోయి చూడండి. అండ్ దాంట్లో మెయిన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఆదియోగి వన్, ఆదియోగి వీడియో చూడండి, యూ విల్ రియలీ లైక్ ఇట్. సో దట్ వాజ్ వన్ ఎపిక్ రైడ్, 3600 కిలోమీటర్స్ కంప్లీట్ ఆఫ్ టోటల్ రైడ్. సో అండ్ ఆ రైడ్ నుంచి వచ్చాక బండెం సర్వీసింగ్ వెళ్ళి నేను ఇప్పటివరకు ఇట్ ఇస్ స్టిల్ రన్నింగ్ యాజ్ ఇట్ ఈస్. కొంచెం ప్రాబ్లం అయింది, మనకు ఒక కార్ గుద్దింది, గుద్దినప్పుడు సైలెన్సర్ ఇరిగిపోయింది, దానికి ఒకటి చేపియాలి. కొన్ని చిన్న చిన్న వర్క్స్ వచ్చి పడ్డాయి బైక్కి, ఆ చిన్న చిన్న వర్క్స్ అన్ని చేపించేస్తే దాని మీద కూడా ఒక సపరేట్ వీడియో చేస్తా, బైక్ అసలు ఎలా ఏంటి, ఏం సంగతి, ఏం కావాలి. ఓ ఇట్స్ డిజిలింగ్ మ్యాన్, డిజిల్ కొంచెం ఎక్కువైంది. ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ మీ టు హిట్ ద రోడ్. ఇంటికి వెళ్ళిపోవడం బెస్ట్ ఫాస్ట్గా, ఆర్ ఎల్స్ గోప్రో ఇస్ లైక్ కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాదు, ఇట్ ఈస్ బట్ కమ్ నాట్ కంప్లీట్. ఓకే, స్కోడా చాక్, స్కోడా బండ్లు క్వాలిటీ బెస్ట్, స్పీడ్ ఓకే స్టిల్ రీచబుల్, బట్ బండి మాత్రం హెవీ ఉంటుంది అబ్బా, బల్కి బల్కి వెహికల్స్ అన్ని. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, వాళ్ళు ఏం చేస్తున్నా తెలియదు, కానీ దే ఆర్ ప్లేయింగ్ అరౌండ్. సో లాస్ట్ లైక్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్లో ఇంత స్పీడ్ బ్రేకర్స్ ఇవన్నీ ఉండకపోయేవి. అండ్ ఆ 2-3 ఇయర్స్ బ్యాక్ ఏమవుతుండే అంటే మొత్తం స్టంట్ రేసింగ్ అవన్నీ ఇవే రోడ్ల మీద. ఇక పబ్లిక్కి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అండ్ అక్కడ లేక్ వ్యూ పోలీస్ వాళ్ళకి కొంచెం వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం బికాజ్ ఆఫ్ దిస్ యంగ్ పీపుల్ అన్నమాట. అంటే 16-21 ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఘోరంగా బైక్లు తీసుకొచ్చి స్టంట్స్ అవి ఇవి, ఇక మనల్ని ఫ్రస్ట్రేషన్ వచ్చి ఏం చేసారు, స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ బ్రేకర్స్ స్పీడ్ బ్రేకర్స్, దట్స్ ఇట్. ఇంకా దాని తర్వాత లిటరలీ ఎండ్ అయిపోయింది, ఆల్మోస్ట్ చేయలేరు ఇంకా. ఇంకా మా అంటే ఒక 10-20% పీపుల్ ఉన్నారు అట్లాగే చేస్తారు, కానీ ఈ రోడ్ అయితే మానేశారు ఇంకా ఈ రోడ్ మీద చూడము అంత. అదే బెస్ట్ థింగ్ అది, నీకు అంత కావాలనుకుంటే స్టంట్ స్కూల్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్లో, గో ఫర్ దట్ అండ్ అక్కడ చేసుకో. కానీ పబ్లిక్ నార్మల్ పీపుల్ యూజ్ చేసే రోడ్ మీద చేస్తే మాత్రం దట్స్ హౌ ఇట్ ఇస్. రిజిల్ ఎక్కువైంది, ఐ నీడ్ టు రీచ్ హోమ్ ASAP ASAP ASAP. హెల్మెట్ ది వైజర్ తీయగానే వర్షం అంతా మొహం మీద పడుతుంది. ఓకే ఓకే, ఎక్స్క్యూజ్ మీ అంకుల్, మీరు ఆగాలి ప్లీజ్, అంత ఫాస్ట్గా రావద్దు, ఒక్క నిమిషం. ట్రాఫిక్ పెరిగిపోయింది అబ్బా రోడ్ మీద, ఇట్స్ 9 అప్రాక్సిమేట్లీ రైట్ నౌ. హైదరాబాద్ చూసారా, మొత్తం గ్రీనరీ తోటి వాల్ తయారు చేస్తారు ఇక్కడ హైదరాబాద్. ఐ లవ్ హైదరాబాద్. అరే వెళ్ళిపోండి అబ్బా, నాకెందుకు హార్న్ కొడుతున్నారు. ఓకే, సిగ్నల్ ఇస్ ఓపెన్. సో గైస్, హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు కూడా ఎప్పుడైనా లైఫ్లో ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైపోతే బాబా నన్ను వెళ్ళనియరా లెఫ్ట్కి, మొత్తం రోడ్ ఆక్యుపై చేశారు, ఐ నీట్ గో ఇన్స్ట్యూట్ మై కాలనీ, నా కాలనీలోకి వెళ్ళాలి, ఒక నిమిషం ఆగాలి అందరు, ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ యా, థ్యాంక్ యూ సో మచ్ సో. మీరు కూడా ఏమన్నా లైఫ్లో చిన్న ఫ్రస్ట్రేషన్స్ ఎక్కువైపోయినా ఏమన్నా అయినా గో ఫర్ ద లిటిల్ రైడ్, ఇలాంటి క్లైమేట్లో రైడ్ చేస్తే మాత్రం యూ విల్ ఫీల్ మచ్ బెటర్. ఓకే, యూ విల్ ఫీల్ మచ్ బెటర్. నేను అప్పటి నుంచి అది వైజర్ క్లోజ్ చేయకుండా మాట్లాడుతున్నా, చాలా నాయిస్ వచ్చేసి ఉంటుంది అప్పటికి, బట్ దట్స్ ఫైన్. సో మీరు కూడా వెళ్ళండి. అండ్ మా కాలనీలో మాత్రం గ్రీనరీ పుష్కలంగా ఉంటుంది, నో ఇష్యూస్, అసలు ఆక్సిజన్ కరువు లేదు మా కాలనీలో, చాలా పెద్ద పెద్ద చెట్లు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అంటాడు. సో వాట్ ఐ రికమెండ్ ఇస్ గో ఫర్ లిటిల్ మార్నింగ్ రైడ్స్, మార్నింగ్ వెళ్ళండి 6 or 7 ఆ టైంకి, యూ విల్ ఫీల్ మచ్ బెటర్. అండ్
ఆ ఫ్రస్ట్రేషన్స్ అనేవి తగ్గిపోతాయి స్లోలీ స్లోలీ. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ చలో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ గుడ్ బాయ్, టేక్ కేర్, షబా కేర్ అండ్ ఎవ్రీథింగ్. చలో బాయ్ బాయ్, సీ యా.